కేంద్ర ఆర్థిక సంఘం. ఈ వీడియో ద్వారా మనము కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలుసుకోబోతున్నాము. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏ ఆర్టికల్ ద్వారా మనము ఈ కేంద్ర ఆర్థిక సంఘాన్ని మనము తెలియపరుస్తాము, లేదా ఈ కేంద్ర ఆర్థిక సంఘము ఎప్పుడు చట్టం చేశారు, దీని యొక్క చైర్మన్ ఎవరు, ఎంతమంది సభ్యులు ఉంటారు, ఈ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు, కేంద్ర ఆర్థిక సంఘం యొక్క విధులు ఏమిటి, మొదటి కేంద్ర ఆర్థిక సంఘం ఎవరు, ప్రస్తుత కేంద్ర ఆర్థిక సంఘం ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేంద్ర ఆర్థిక సంఘము రాజ్యాంగంలోని 280వ అధికరణ ద్వారా మనము రూపొందించుకున్నాం. యాక్చువల్గా 1950లో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చట్టంను రూపొందించారు. ఈ చట్టం ఏంటంటే, రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని నియామకం చేస్తారు. అయితే దీంట్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎట్లా ఉంటుందంటే 1+4 ఉంటుంది. సో ఇక్కడ 1 అనేది చైర్మన్, మిగతా 4 మెంబర్స్ ఏమో సభ్యులుగా ఉంటారన్నమాట. ఈ కమిషన్లోని చైర్మన్ కానీ సభ్యుల్లో ఒకరు కానీ తప్పనిసరిగా హైకోర్టు స్థాయిలో న్యాయమూర్తిగా పనిచేసిన వారే ఉండాలి. ఈ యొక్క కమిషన్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. కమిషన్ యొక్క పదవీ కాలం 5 ఇయర్స్. పదవీ కాలం ముగియకముందే రాష్ట్రపతి ఈ యొక్క సభ్యులను తొలగించవచ్చు, లేదా కమిషన్ను రద్దు చేయవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాం, పదవీ కాలం ముగియకముందే రాష్ట్రపతి ఈ సభ్యులను తొలగించవచ్చు, లేదా కమిషన్ను కూడా రద్దు చేయవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ యొక్క లేదా సభ్యుల యొక్క విధులు ఏమిటి, ఏ యొక్క పనులు వాళ్ళు చేస్తారో, వాళ్ళు ఏ విధులను నిర్వహించాలనేది ఇప్పుడు చూడండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను వీళ్ళు రూపొందిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే, మనము రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం కేంద్ర మంజూరు చేసే సహాయక నిధుల విషయంలో మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంది. అయితే ఈ ఫైనాన్సింగ్ కమిషన్ తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇది ఒక సలహా సంఘంగా మాత్రమే పనిచేస్తుంది. అంటే సెమీ జ్యుడిషియల్ సంస్థగా చెప్పవచ్చు దీనిని. అయితే రాష్ట్ర ఆర్థిక సంఘం ఎట్లా ఏర్పాటు చేస్తారు, మొట్టమొదటి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఇప్పుడు చూడండి. 73 లేదా 74 రాజ్యాంగ సవరణ ద్వారా 73 లేదా 74 రాజ్యాంగ సవరణ ద్వారా మన దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేశాయి. ఆర్టికల్ 243 లేదా వై ద్వారా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు? 1994లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య విధులు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తన స్థానిక సంస్థల నిధులను మంజూరు చేసే మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంది. కేంద్ర స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్ర ఎఫ్సీకు అంటే ఫైనాన్స్ కమిషన్కు తమ సిఫారసులను నివేదికలను సమర్పిస్తుంది. ఇక్కడ గవర్నర్ కోరిక మేరకు వనరుల సమీకరణ అవసరమైన సలహా సూచనలు ఇస్తుంది. ఇక్కడ గవర్నర్ కోరిక మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక చైర్మన్ ఎవరైనా ఉంటారో అతను గవర్నర్ నియమిస్తాడు, ప్లస్ గవర్నరే తొలగిస్తాడు.
మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని 1951 నుండి కొనసాగుతుంది. సో అప్పుడు మొదటి చైర్మన్గా కేసి నియోగి గారు పనిచేయడం జరిగింది. కేసి నియోగి అమలులో వచ్చింది మాత్రం 1952 నుండి 57 అమల్లో వచ్చింది. సో ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ గారు పనిచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.